జానీ మాస్టర్ పైన మరి మహిళా కమిషన్ దగ్గర పిటిషన్ వేయడానికి వచ్చారు. మహిళా నేతలు మాట్లాడదాం ఒకసారి. మేడం, ఎట్లా చూస్తారు జానీ మాస్టర్ ఈ విధంగా చేయడానికి? జానీ మాస్టర్ ఏదైతే చేశారో అది సినిమా పరిశ్రమలో జరిగే వ్యవస్థీకృత లైంగిక దోపిడీకి ఒక ఉదాహరణ. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ జరగడం అనేది 2018లో అనేక మంది జూనియర్ ఆర్టిస్టులు, డైలాగ్ ఆర్టిస్టులు, చాలామంది పేరు లేని, మొహం లేని తెలుగు వాళ్ళందరూ బోల్మని చెప్పారు. వాళ్ళందరినీ సినిమా పరిశ్రమ వెళ్ళగొట్టడమే కాకుండా ఎటువంటి మెజర్స్ తీసుకోలేదు. ఎటువంటి కీలకమైన అంటే అవసరమైన మెజర్స్ తీసుకోకపోవడం వల్ల, ప్రభుత్వం యాక్చువల్లీ తీసుకోకపోవడం వల్ల, ప్రభుత్వం ఒక హై లెవెల్ కమిటీ వేసింది. హై లెవెల్ కమిటీలో భాగంగా ఒక సరైన విచారణ జరిగింది. అన్ని యూనియన్స్లో అసలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది విచారణ జరిగింది. దాన్ని 2022లో సోమేష్ కుమార్ గారికి ఒక నివేదిక సమర్పించడం జరిగింది. ఆ నివేదిక ఇప్పటికీ బయటికి రాలేదు. ఆ నివేదికలో చేసిన రికమెండేషన్స్ ఏమాత్రం ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు. అవన్నీ చేయకపోవడం మూలానే ఇది ఇట్లాంటి కూడా జరుగుతోంది. మా ఉద్దేశంలో ఇది తప్పకుండా వెంటనే ఇది బయటకు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫిలిం ఇండస్ట్రీలో చూస్తాను రోజు రోజుగా ఇలాంటి కేసెస్ పెరుగుతూ ఉన్నాయి, మహిళలను ఈ విధంగా వాడుకోవడం అంతా కూడా చూస్తాం. ఎట్లా చూస్తారు సినిమా ఏ పరిశ్రమలో లైంగిక వేధింపులు అనేవి అన్ని చోట్ల ఉంటాయి. అది కన్స్ట్రక్షన్లో ఉంటుంది, ఫ్యాక్టరీలో ఉంటుంది, యూనివర్సిటీలో ఉంటుంది, ఇలా రకరకాల వేధింపుల్లో ఉంటాయి అన్ని చోట్ల కూడా. ఎస్పెషలీ కొన్ని చోట్ల ఆఫీసుల్లో సాఫ్ట్వేర్ రంగంలో కానీ యూనివర్సిటీలో కానీ వేధింపుల వ్యతిరేక కమిటీలు పెట్టారు. ఈ సినిమా పరిశ్రమ లాంటిది ఒక మోడర్న్ ఇండస్ట్రీ, చాలా మోడర్న్గా అన్నీ జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళు కూడా పెట్టుకోవాలి. అది పెట్టుకుని ఒక అవకాశం ఇవ్వాలి. సినిమా పరిశ్రమలో వచ్చిన ఒక మేజర్ ఒక పెద్ద సమస్య ఏంటంటే మాట్లాడిన వాళ్ళని అసలు మాట్లాడనీయకుండా చేయడం ఒకటి, రెండు మాట్లాడిన వాళ్ళని అసలు సినిమా పరిశ్రమ నుంచి వెళ్ళగొట్టడం ఇంకొకటి. ఇది ఇంకెక్కడ జరగదు, ఇది వేరే చోట్ల జరగదు. ఇది కేవలం సినిమా పరిశ్రమలో మాత్రమే చాలా ఎక్కువగా జరుగుతోంది. అది కేరళలో చెప్తున్నారు, అది చెన్నైలో తమిళనాడు చిన్మయ్య గారు చెప్పారు, అది ఇప్పుడు కర్ణాటకలో చెప్పారు, తెలుగులో చెప్పారు. ఇదే కేవలం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కాదు, అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్లో ఇదే జరుగుతుంది. ఇది 2018 నుంచి చాలామంది ఆడవాళ్ళు బయటికి తీసుకొచ్చారు. కొన్ని ఇన్ఫార్మల్గా చెప్పారు, కొన్ని ఫార్మల్గా చెప్పారు, కొంత బయటకు వచ్చి చెప్పారు, కొంత కంప్లైంట్ ఇచ్చి చెప్పారు. అవి ఇప్పటికైనా వాటిని సీరియస్గా తీసుకుని ఇప్పటికైనా అట్లాంటి మెజర్స్ సినిమా పరిశ్రమ లైంగిక అంటే పని స్థలాల్లో లైంగిక వేధింపుల చట్టం ఏదైతే ఉందో దాన్ని అమలుపరచాలి. ఏవైతే అన్ని వేరే రంగాలు ఏవైతే అమలుపరుస్తున్నాయో అట్లాంటివన్నీ అమలుపరచాలి. సినిమా పరిశ్రమ కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ ప్రత్యేకమైన సమస్యల్ని దాన్ని అరికట్టడానికి కూడా కొన్ని మెజర్స్ తీసుకోవాలి. ఆ మెజర్స్ జస్టిస్ హేమా కమిటీ చెప్పింది, మేమున్న హై లెవెల్ కమిటీ చెప్పింది, ఈ రెండు కమిటీలు చెప్పినాయి. ఇప్పటికైనా అది బయటకు తీసుకొచ్చి అవి అమలుపరచడం చాలా అవసరం. మహిళా కమిషన్ నుంచి ఏం చెప్తుంది మేడం ఇక్కడ? అంటే బాధితురాలు కూడా రావడం జరిగింది, పిటిషన్ ఇవ్వడం జరిగింది. మహిళా కమిషన్కి రావడం ఎందుకు జరిగింది అంటే ఇప్పటి వరకు ఏ మహిళ కూడా ఇలాగా తన మీద లైంగిక దోపిడీ జరుగుతుంది అని తెలుగు పరిశ్రమలో మొట్టమొదటి ఫిర్యాదిదారు ఆమె, మొట్టమొదటి ఇన్ని ఏళ్ళ పరిశ్రమలో. అండ్ అవతలి వ్యక్తి చాలా బలమున్న వ్యక్తి, అది చాలా ఆయనకి రాజకీయ బలం ఉంది, సినిమా రంగంలో బలం ఉంది, చాలా సీనియరు. ఈ అమ్మాయి చాలా చిన్న పిల్ల, చాలా చిన్న అమ్మాయి. ఈ అమ్మాయికి బలం లేదు. ఈ బలం కావాలి అంటే వ్యవస్థలన్నీ ఆమె వెనకాల ఉండాలి. ఆ వ్యవస్థలన్నీ ఆ మహిళా కమిషన్గా వాళ్ళు మేము బలం ఇస్తాము, మేము నిలబడతాము అని చెప్పారు. దాని ఆ బలాన్ని అడగడం కోసమే మేము ఇక్కడికి వచ్చినాం. చూడొచ్చు ఇది మహిళా కమిషన్ బాధితురాలు ఆశ్రయించడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా ఆ మహిళా కమిషన్ ఆ బాధితురాలకి భరోసా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే జానీ మాస్టర్ పైన అనేక పాలిటిక్స్ కూడా నడుస్తూ ఉన్నాయి, జానీ మాస్టర్ పాలిటిక్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు ఈ కేసు పైన అని చెప్పి కూడా మరి బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఖచ్చితంగా దీనికి మహిళా కమిషన్ స్పందిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి సందర్భం. కెమెరా పర్సన్ సురేందర్తో ప్రభాకర్, మహిళా కమిషన్ నుంచి.